చెప్పు. మీ నాన్నకి చెప్పకుండా రావటం తప్పు కాదంటావా? వేరే దారి లేదు మాధవ్. నాన్నగారికి తెలుసు కదా నేను నన్న అవ్వబోతున్నానని. మరి పెళ్లి చూపులవి దేనికి? రేపు నీకు ఇక్కడ ఏదన్నా నచ్చకపోతే కోపంతో తిరిగి మళ్లీ మీ ఇంటికి వెళ్ళిపోతావా? కన్యకా స్త్రీ జీవితం అంటే అది నువ్వు అనుకున్నంత సులభమేం కాదు ప్రియా. ఏ ఎందుకో అని ఎవరికి ఎదురు చెప్పకుండా ఒత్తికగా ఉండాలి. శీలవతిగా జీవితాంతం ఉండాలి. ఏ ఆస్తిపాస్తుల మీద వ్యామోహం ఉండకూడదు. నేను వీటన్నిటికీ సిద్ధపడి ఈ నిర్ణయానికి వచ్చాను మాధవ్. ఏం త్యాగం చేస్తున్నావో తెలుసా ప్రియా? జీవితాన్ని ఏం చవి చూసావని త్యాగం చేయాలనుకుంటున్నావు? ఒకటి గుర్తుంచుకో ప్రియా, నన్గా ఈ కాన్వెంట్లో అడుగు పెట్టిన తర్వాత తిరిగి వెళ్లే అవకాశం ఉండదు. నువ్వు చేయబోయే వాగ్దానం నాకు చర్చ్కో కాదు, దేవుడికి. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నకి హెల్ప్గా ఉండు. చక్కగా పాడుతూ నవ్వుతూ ఉండు. తోటి వాళ్ళు ఎలా ఉంటున్నారో చూడు. ఆ తర్వాత కూడా నువ్వు ఆ జీవితంలో అర్థం లేదు అనుకుంటే హృదయంలో, నీ హృదయంలో దేవుడు మాత్రమే ఉన్నాడనుకుంటే అప్పుడు నా దగ్గరికి రా, సరేనా?